एसपीवे आग्रो इंडस्ट्रीज पै गतंलो तमकु अनेक फिर्यादुलु अंदायनि तेलिपारु पोल्यूशन कंट्रोल बोर्ड अधिकारुलु फैक्टरी मोत्तं तनिखी चेसि उन्नताधिकारुलकु निवेदिकलु अंदजेशामनि वारि आदेशाल मेरकु फैक्टरी पै चर्यलु तीसुकुंटामनि चेबुतुन्नारु। ఎక్కడైతే వెల్డింగ్ చేశారో ఆ వెల్డింగ్ ఓపెన్ అయిపోయి ఎక్సెస్ ప్రెజర్ ఎక్సెస్ అమోనియా లీక్ అయిపోయి లీక్ అయినందువల్ల జనరల్ మేనేజర్ చనిపోవడం జరిగింది। మిగతా నలుగురు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఎస్కేప్ అయిపోయినారు అక్కడి నుంచి। తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశాము, ఫ్యాక్టరీని ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేపిస్తున్నాం, క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చేసాం। దీన్ని 2017లో చేశారు, అంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంటే ఆన్లైన్లో ఇస్తుంది ఏ ఫ్యాక్టరీ విజిట్ చేయాలనో ఆ ఫ్యాక్టరీని అట్నే విజిట్ చేస్తాం, ఇచ్చిన ఆన్లైన్లో వస్తాయి డైరెక్ట్, నేను మేము వచ్చి ఆ ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి ఈ సిస్టమ్ లేదు, క్లోజర్ ఆర్డర్ ఇచ్చేసాం ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్, అంటే ఇది ఓన్లీ CO2 ప్లాంట్ మాత్రం క్లోజ్ చేసేసాం। డిస్కస్ చేసుకున్నాము వాట్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఏమ ఉన్నా ఇక్కడ, ఫైర్ సేఫ్టీ ఏముంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి ఇచ్చాను। ఫైర్కి సంబంధించి అయితే ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేదు, వాళ్ళు పెట్టలేదు, దానికి సంబంధించిన రిపోర్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఇంతకుముందు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది। అవన్నీ మళ్ళీ అన్ని మొత్తం కలెక్టర్ గారి అడ్రస్ ఏంటంటే ఇవన్నీ వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్ పెట్టి అంత సేఫ్ అని డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే అది స్టార్ట్ చేయాలి, అంతవరకు స్టాప్లోనే ఉంటుంది। ఆర్డీఓ గారు ఆల్రెడీ క్లోజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఆ ఇండస్ట్రీ మొత్తం ఆపితే 100 మంది వర్క్ చేస్తున్నారు కదా, ఆ యూనిట్లో 100 మంది ఇన్స్లో అంతా ఎయిర్ క్వాలిటీ చెక్ చేశారు, అంటే 10 మీటర్స్ నుంచి మొదలుకొని 3.5 కిలోమీటర్స్ వర్క్ చేశాను, దాంట్లో వాల్యూస్ 27th నాడు ఎక్సీడ్ అయినాయి, మళ్ళీ 28 1 o'clock వరకు అంతా ఆల్మోస్ట్ 13 పాయింట్స్లో ఒక 4 పాయింట్స్లోనే కొద్ది ట్రేసెస్ ఉన్నాయి, మిగతా అంతా 0 వాల్యూస్ వచ్చాయి, కాబట్టి అంత కంట్రోల్లో ఉంది। ఈరోజు ఇది డ్రైన్ అవుట్ చేసేటప్పుడు కూడా అన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఈవెన్ మా దగ్గర ఉన్న వివోసి మీటర్తో కూడా చెక్ చేస్తా, ప్రతి ఒక 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తాను, 0 లెవెల్ ఇండికేట్ అవుతా ఉంటేనే దాన్ని కంప్లీట్ డ్రైన్ అవుట్ చేస్తాం। ఫర్దర్ కూడా ఈ చుట్టూ ఈవెన్ అది స్క్రబ్ చేసిన వాటర్ని కూడా ఎక్కడైనా పడేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో దాన్ని కంప్లీట్గా టోటల్ ఏదైతే అబ్జర్వ్డ్ సొల్యూషన్ ఉందో అది తీసుకెళ్ళి వాళ్ళ ఈటీపీలో ఉంది, అక్కడ వెళ్ళి న్యూట్రల్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పాము, ఆదేశాలు ఇచ్చాము।